పౌల్ట్రీ కంపెనీలతో ఒప్పందం చేసుకొని కోళ్ల సాగు చేస్తున్న జోగులాంబ గద్వాల జిల్లా రైతులు నానావస్థలు పడుతున్నారు. రేయింబవళ్లు కష్టపడి కోళ్లను పెంచి కంపెనీల చేతుల్లో పెడితే నాణ్యత పేరిట తమకొచ్చే ఆదాయాన్ని కొల్లగొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కంపెనీల తీరు మారకపోతే క్రాప్ హరిడే ప్రకటిస్తామని హెచ్చరిస్తున్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలో పౌల్ట్రీ కంపెనీలతో ఒప్పందాలు చేసుకుని కోళ్ల పెంపకం చేపట్టిన రైతులు ఆందోళన బాట పడుతున్నారు. మార్కెటింగ్ ఇబ్బందులు లేకుండా ఖచ్చితమైన ఆదాయం కోసం ఒప్పంద సాగు వైపు మళ్లితే కంపెనీలు ఇష్టానుసారం దోచుకుంటున్నాయని ఆరోపిస్తున్నారు. జిల్లా కేంద్రంలో కోళ్ల సాగు చేసే రైతులు సమావేశమై ఆవేదన వెలిబుచ్చారు. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా 10కి పైగా కంపెనీలు రైతులతో ఒప్పందాలు చేసుకుని కోళ్ల పెంపకం చేపడుతున్నాయి. ఇందులో భాగంగా కోడి పిల్లలు, దాణా, మందులు, టీకాలు ఆయా సంస్థలే సమకూర్చుతాయి. రైతులు సొంత ఫారాల్లో నిబంధనల మేరకు కోళ్లు పెంచి ఇవ్వాల్సి ఉంటుంది. అందుకు అయ్యే ఖర్చును రైతులే భరించాలి. అయితే 10,000 కోళ్లు పెంచేందుకు వరిపొట్టు, బొగ్గులు, విద్యుత్, ఇతర ఖర్చులు వెరసి 45 రోజులకు 100,000 ఖర్చవుతోంది. కాని కంపెనీలు 80 నుంచి 90,000 చెల్లిస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కంపెనీలు అనుసరించే విధానాలే ఆదాయానికి గండి కొడుతున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. ఒప్పందం మొదలుకొని పిల్లలు కోళ్లుగా ఎదిగే వరకు ప్రోత్సహిస్తున్న కంపెనీలు డబ్బులు చెల్లించే దగ్గర నానా కొర్రీలు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కంపెనీలు ఇచ్చే కోడి పిల్లల్లో 10% వరకు వివిధ కారణాలతో చనిపోతున్నాయని వెల్లడించారు. ఫీడ్ కన్వర్షన్ రేషియో పేరిట కోతలు విధిస్తున్నారని తెలిపారు. కంపెనీ లక్ష్యం మేరకు బరువు పెరిగితే డబ్బు చెల్లిస్తారు, మిగతా కోళ్లకు రూపాయి కూడా ఇవ్వరు. ఫలితంగా తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు వెల్లడించారు. కోళ్లను పెంచినందుకు కిలోకు 4.75 రూపాయల నుంచి 6 రూపాయల వరకు చెల్లించాల్సిన ఛార్జీలోనూ కోత పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే పరిస్థితి కొనసాగితే క్రాప్ హాలిడే ప్రకటిస్తామని రైతులు హెచ్చరిస్తున్నారు. 10,000 కెపాసిటీకి వచ్చేసి కరెంటు బిల్లు విత్ మేము చేస్తున్నటువంటి శ్రమ, ఈ పొట్టు గాని తర్వాత ఈ ఎరువు బయట తోలడం ఇవన్నీ లెక్కేసుకుంటే మాకు ఒక బ్యాచ్ కు వచ్చేసి 80,000 వరకు మాకు ఖర్చు అవుతాయి. బట్ మాకు కంపెనీ ఇస్తుండేటువంటి ఖర్చు ఎంత ఇస్తుందంటే అమౌంట్, అంటే మీది ఎఫ్సిఆర్ పోయింది, మీది మీ లోపం ఇది ఉంది అది ఉంది అని చెప్పి చివరికి మాకు ఇచ్చేటాలకి మాత్రం ఈ 40,000 కానీ 43,000, 60,000 ఈ టైపు మాకు ఒక బ్యాచ్ కి అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. కంపెనీ చాలా సమస్యలతో ఎదుర్కొంటున్నాము. మా ఫామ్ విషయంలో మన లిఫ్టింగ్ వచ్చేసరికి కంపెనీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే లిఫ్టింగ్ చేసి చాలా తక్కువ అమౌంట్ ఇస్తారు మాకు. కేజీ 4 రూపాయలు అంటే ఏం గిట్టుబాటు అవుతుంది? ఆ విధంగా ఉంటే మేము ఏ విధంగా బతకాలా? 45 డేస్ తర్వాత లిఫ్ట్ చేయాల్సిన పని ఒప్పుకున్నప్పుడు అగ్రిమెంట్ లో 60 డేస్ అంటే వాడికి ఏదో మార్కెట్ లేకుంటే 60 డేస్ అయినా కూడా లిఫ్ట్ చేయడం. అలాంటప్పుడు ఏమవుతుందంటే 15 డేస్ గ్యాప్ లో కోడి 2 నుంచి 2.5-3 కేజీల వరకు వస్తుంది. ఆ టైంలో హీట్ గాని ఆ మోటివే అంటే చనిపోవడం తీవ్ర స్థాయిలో ఉంటాయి, అంటే 8-10% ఎక్కువ ఉంటుంది. ఒప్పంద ప్రాతిపదికపై కోళ్ల సాగులో సమస్యలను ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లామని రైతులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని పరిష్కరించాలని కోరారు. విద్యుత్ ఛార్జీల్లో రాయితీలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఏ కేటగిరీలో ఉన్న కోళ్ల ఫారంలను బి కేటగిరీలోకి మార్చాలని కోరుతున్నారు. కంపెనీల దోపిడీకి అడ్డుకట్ట వేయాలని వేడుకుంటున్నారు. రైతుల్ని ఉత్త చేతుల్లో బిల్లు ఇచ్చి పంపిస్తున్నారు. వాళ్ళు లాస్ట్కి వచ్చేసరికి 30 డేస్ వరకు ఎంకరేజ్ చేస్తారు రైతులు. బాగా మీ కోళ్ల ఫామ్ బాగుంది, మీకు డబ్బులు వస్తాయి, మీకు 2 లక్షలు వస్తాయి, 1.5 లక్షల వస్తామని తయారు చేయించి కోళ్ళని అన్ని మేపిన తర్వాత 45 డేస్ కానీ 60 డేస్ వరకు లిఫ్టింగ్ చేస్తున్నారు. మనకు ఫస్ట్ చెప్పింది 40 డేస్కి లిఫ్టింగ్ చేస్తామని అంటారు వాళ్ళు, కానీ ఆ లిఫ్టింగ్ చేయరు. చేయకుండా రైతులకు లాస్ట్కి ఎఫ్సీఆర్ పోయిందని చెప్పి 4 రూపాయలు కట్టిస్తామని చెప్తారు. తర్వాత మీకు ఎఫ్సీఆర్ పోయింది మైనస్ అయినాయి అని ఆ వచ్చే 4 రూపాయలు కూడా కట్టిస్తలేరు వాళ్ళు.